ఇప్పుడు మనకి ఇది తోలుబొమ్మ నడక అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఎక్కడ జీవస్థితి నడక ఉంటుందో తెలియదు, అదే జీవము జీవ ప్రామాణిక దశలి మొదలుట. అప్పుడు మనకు శ్రీ కనకదికిక సారాంశ తీగ అంటామంట. అంటే స్త్రీ నాడిమణి నుంచి కణం విడుదలవుతుంది. ఆ కనకదికిక సారాంశత తీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా ఈ జీవాన్ని కదిలించి జీవింపచేయడం జరుగుతుంది. అలా జీవింపచేయడంతో అది శ్రీ కనకదికిక సారాంశ తీగ కాబట్టి అది శ్రీ జీవముగానే అనుభవాన్ని నొందుతుంది. అలా అనుభవాన్ని నొందడంతో ఆ అనుభవపూర్వక నడకయ్యే నాడుకు ఏర్పడుతుంది, ప్రథమ నాడికి. ప్రథమ నాడి ప్రమాణ పిల్లనాడికి, పిల్లనాడి నుంచి నరువులకు నాళాలకు అనుభవాలు వినపడతాయి. ఆ పిల్లనాడి నరువులు నాళాల్లోనే మనకు లోపలి భాగాలు పై భాగాలు కదులుతాయి అన్నమాట. అట్లాగా జీవస్థితి ఎట్లా కదిలిందో అదే రీతిలో ఆ నాడి నడకక ప్రసార ప్రభావితంలో కదులుటయ్యిందో ఈ స్థూలతుడికి పై భాగాలు కదులుతాయి. అలా లోపలి భాగాల అనుసారికంగా పై భాగాలు కదులుతాయి. అలా కదిలే యొక్క విధానాన్ని చూపడం అన్నమాట ప్రదర్శన అంటే. అప్పుడు ఆ జీవస్థితి నడక ముఖ హావం ఎట్లుంటుందో, హావు నడకక భంగిమ అయితే తీరు ఎట్లుంటుందో, అట్లాగా ఆ జీవస్థితి నడకని చూపడం జరుగుతుంది. అందుకు కావున ఆ జీవ కదలగా కదలగా ఇక జీవించబడిన అనుభవపూర్వక విధాన తీరు అన్నది మనకు నిలువగమన యొక్క బుడగలో ఉంటుందన్నమాట. ఆ నిలువగమన యొక్క బుడగ అనేది నాభి మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ మనకు హాపు హావ పుట్టుకకు కారణమైన ప్రకృతి యొక్క అణువు ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ముఖస్థుతిలో అంటే ముఖలవరికలో మనకు ఆ హావాన్ని తీసుకొస్తుంది. ఆ జీవం కదులుతుంది కదా, ఆ హావాన్ని తీసుకొస్తుంది. ఆ హావ భంగిమ చేత ఈ యొక్క తోలుబొమ్మను కదిలిస్తుంది అన్నమాట. అట్లా కదిలించే యొక్క విధానాన్ని మనకు బాహ్యానికి ప్రదర్శించడం. అందుకే మీకు జీవం అంటేనే ఎట్లుంటుందో తెలియని మీ నడకకి ఆ జీవాన్ని ఒక స్త్రీ జీవ అనుభవపూర్వక ప్రకారంగా మరీ కూడా స్త్రీ నాడిని బట్టి స్త్రీ తొడుగుగా అన్నట్టు ఆ స్త్రీ తొడుగులో చూపించే విధానమే మనకు మొట్టమొదటిగా బాహ్యానికి ప్రదర్శన అంటాం. అలా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇవి మట్టి బొమ్మల అమరికలు మొట్టమొదటిగా. మరి ఆ మట్టి నడకక బొమ్మలలో జీవం జీవించే యొక్క విధానాన్ని ఇంకా మీకు చిన్న ఉదాహరణగా అర్థం కావాలంటే ఇప్పుడు మీకు బాహ్య భిత్తలపడిన ఒక చెట్టు పువ్వు నడకక చెట్లు తీసుకుంటే ఆ పువ్వు నడకక వికసించుకునే విధాన నడకల్ని మనకి అందులోని జీవ ప్రామాణికమైన దశ ప్రకారంగా తెరలలో చూపితే ఆ పువ్వు వికసింపులో జీవాలు కనిపిస్తాయి. అలా జీవస్థితి నడక ఇక వికసింపులను బట్టి పువ్వులు రెక్కలు దాల్చుకుంటూ వస్తాయన్నమాట. అది మనం గుర్తించాలి. అది గుర్తించినట్లయితే అప్పుడు పువ్వు నడకక వికసింపు తెరలో కనిపిస్తుంది. అప్పుడు అందులో ఉన్న జీవనడకలు ఎట్లా వికసించుకుంటే ఆ పువ్వు అనేది అట్లా రెక్కల మధ్య దాల్చి అట్లా వచ్చిందో మనం తెలుస్తుందన్నమాట. అట్లాగే మనలోని కూడా జీవం ఉంది. ఆ జీవస్థితి నడక జీవించుట ఎందు ఆ జీవస్థితి యొక్క అనుభవాన్ని బట్టి పైకి ఈ తోలు బొమ్మలో చూడమని. అది కూడా మనకు ఆకు రసద్రావకాల మధ్య, కాండం యొక్క రసద్రావకాల మధ్య, ఆకుల రసద్రావకాల మధ్య ఎట్లా చూపడం జరుగుతుందో అదే స్థూల రసద్రావకాల చేతనే ఈ స్తోత్రపు నిర్మాణాన్ని గావింపచేయడం జరిగింది. కాబట్టి జీవ నిర్వహణ యొక్క అనుభవపూర్వక నడకకు తగ్గట్టుగా ఈ తోలుబొమ్మను కదిలించే యొక్క విధానాన్ని పై బాహ్యానికి చూపడమే ప్రదర్శన అంటాం. అది బాహ్య ప్రదర్శనగా పేర్కొనడం జరిగింది.